అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అల్వాల్ వెస్ట్ వెంకటాపూర్ లో ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నీలేష్, వైస్ ప్రెసిడెంట్ మదన్, జనరల్ సెక్రటరీ రాకేష్, ట్రెజరర్ విఠలరావు, జాయింట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విశాల్, సంధ్య మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామచంద్రస్వామి అనుగ్రహం చేత గడచిన సంవత్సరం దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి మన యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ వెంకటాపురం కొత్త బస్తీ హనుమాన్ సర్కిల్లో ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ఠింపబడినది. ప్రతిష్ఠింపబడినప్పటి నుంచి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతున్నది. గత 25 సంవత్సరాల నుంచి యొక్క దేవాలయం ఉంది. గడచిన సంవత్సరం పునరుద్ధరణ జరిగింది. దేవాలయం మళ్ళీ కట్టడం జరిగింది. ఇంతకుముందు చాలా చిన్నగా ఉండింది. ఇప్పుడు దేవాలయం చాలా చాలా అభివృద్ధి చెంది, గోపురం కూడా ఉండలేదు ఇంతకుముందు, ఇప్పుడు గోపురం కూడా అభివృద్ధి చెంది భక్తులందరి సహకారం చేత దేవాలయ కమిటీ యొక్క సభ్యులందరూ కూడా చాలా చాలా సహకారం చేత దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఒకరి పేరెంట్స్ చెప్పక్కర్లేదు. దేవాలయ కమిటీలో ప్రతి ఒక్క సభ్యులు దేవుడు అంటే చాలా భక్తి గౌరవాలతో చాలా చాలా దేవాలయాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి భావనతో వారందరూ కలిసి ముందుకు వస్తున్నారు. వారందరూ అలా రావడం చేతనే దేవాలయం ఈరోజు ఇంత స్థాయికి వచ్చింది. ఇంత స్థాయికి రావడానికి ఈ వెంకటాపురంలో ఉండే కొత్త బస్తీలో ఉండేటువంటి సభ్యులు, విశేషంగా దేవాలయ కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతున్నది. ఇలానే అభివృద్ధి చెందుతూ మన కాలనీ వాసులు, మన పుర ప్రజలు కూడా అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలని మా కమిటీ సభ్యుల యొక్క అందరి విన్నపం. అలానే అభివృద్ధి జరుగుతుందని ఆ స్వామిని మనం ప్రార్థన చేద్దాం. శుభం భవతు.